అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని ఆల్ఫా స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో ఆదిలాబాద్, మన్సిరాల్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీల కార్యక్రమానికి బైంసా ఏఎస్పి రాజేష్ భల్లా, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా ఉత్సాహకాలు పెంచాలని తెలిపారు. అదర్ స్కూల్ అథారిటీస్, పేరెంట్స్, పార్టిసిపెంట్స్ అందరు కూడా నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఐ లైక్ టు అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ స్కూల్ అథారిటీస్, పిల్లల పేరెంట్స్, పిల్లలకి సంబంధించిన స్కూల్స్ కానీ, ముఖ్యంగా ఆల్ ఫోర్స్ స్కూల్ మేనేజ్మెంట్ వారు కానీ. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు పిల్లలకి ఇట్లాంటి ప్లాట్ఫామ్ అనేది చాలా అరుదుగా దొరుకుతూ ఉండదు. పిల్లలకి ఇట్లాంటి ప్లాట్ఫామ్ అనేది, ఇట్లాంటి రెస్లింగ్ అనే టఫ్ స్పోర్ట్ మనం పర్సూ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. జనరల్ స్పోర్ట్స్ అనేది మనకి క్రికెట్, బ్యాడ్మింటన్, వేరే స్పోర్ట్స్ పర్సూ చేయడానికి ఏదో అవకాశం దొరకదు, కానీ ఇట్లాంటి ఒక స్పోర్ట్ అనేది పర్సూ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి స్పోర్ట్ ముఖ్యంగా మన బైంసా రీజన్, మన ఆదిలాబాద్, అర్సల్ హైదరాబాద్ ఎంకరేజ్ చేస్తున్నందుకు, ముఖ్యంగా ఎస్జేఎఫ్ వాళ్ళకి ఈ స్కూల్ ప్లాట్ఫామ్గా అవైలబుల్ ఇచ్చినందుకు ఆల్ ఫోర్ స్కూల్ మేనేజ్మెంట్కి అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం విత్ ఆల్ జనరేషన్స్ గోయింగ్ ఆన్, మనం స్టడీస్ చెప్తా ఉన్నాం, ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది పిల్లలు. బికాస్ దే ఆర్ మోర్ ఆఫ్ స్టేయింగ్ ఇండోర్స్, కానీ లెస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్, ఇదంతా కూడా దే ఆర్ మోర్ ఆఫ్ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతా ఉన్నాయి. చాలా ఈజీలీ ప్రోన్ టు డిసీజ్ అయిపోతా ఉన్నాం. అట్లాంటి ఇప్పుడు స్కూల్స్, ఇందాక నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు మన ఇండియా హెల్తీ ఇండియా అవ్వాలని మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పిలిపిస్తాం జరిగింది. దానికి ఒక బిగ్గర్ కాంట్రిబ్యూషన్ అవుతుంది ఇట్లాంటి చిన్న కాంపిటీషన్స్ కూడా. ఇప్పుడు స్కూల్స్ అనేది కూడా చాలా బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ ఇట్ హ్యాస్ చైల్డ్ యొక్క సోషల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పొలిటికల్ కానీ, ఫిజికల్ గ్రోత్ అనేది, ఆల్ ఓవరాల్ గ్రోత్ అనేది చాలా ఫోకస్ చేసి చూసుకోవాల్సిన టైం ఇప్పుడు స్కూల్స్. ఇప్పుడు ఎందుకంటే స్కూల్స్ అనే కార్పొరేట్స్ వచ్చేసి కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఉంది కాబట్టి. ఇంటి భోజనాలు ముద్దు, బయటి భోజనాలు వద్దు అనే నినాదంతో బైంసాపట్నంలోని స్థానిక గౌతమి పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జంక్ ఫుడ్ ద్వారా కలిగే అనర్థాలు, అనారోగ్యాల పరిణామాలు కలుగుతాయని రక్త పరీక్షలు శిబిరాలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ గారు, ప్రస్మా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బెటర్ ప్లేట్ ప్లేట్ టు టేక్ Thank you.
బాటల్ then we'll let you know the result, okay? Okay, sir. Take one more slide. Dar lag raha. Thank you. Sir, Premanand. About today's program, right, Beta? So I request all of you to please concentrate here. A few words. How did you feel about this? And how far it is going to help the children? Good morning, everyone. First of all, I have to congratulate every student and teacher for the report. And it is very encouraging program to everyone. And a good message to every surroundings also. I am feeling very sad that I can't read anything from here because of the fasting. But I enjoyed everything in the program. First of all, the importance of the blood group is a good message to everyone. Because I went through the situations when a patient doesn't get a proper blood group, what it is. So, on collections of blood groups, it will be very helpful if you have a list of blood groups who is having some matching of blood groups. It will be helpful for everyone. That is a good concept from the beginning of the science stages. So, day by day as they grow, they will get more information regarding that. And thankful for these students, they are keeping a lot of efforts for their work. Thanks, everyone. And actually, I was thinking that they would give a mistake, but every test has been very correctly mentioned within 2 days, I think. 2 to 3 days training? 2 to 3 days. They got only 1 day, right, 1 hour training. Okay, it is a very appreciable thing. Thank you for that. And thanks for inviting me for this first ever program. ముదల్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో షహీన్ ఫౌండేషన్ మరియు డాక్టర్ సునీత మెమోరియల్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి ఆదిత్య యోగా శిక్షణ తరగతిలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 29 నుండి 7వ తేదీ వరకు ఉదయం 5 గంటలకు సాయంత్రం 6 గంటలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం, నా పేరు గంగా ప్రసాద్. యోగా చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనకు తెలియకుండా మన బాడీ లోపల ఉన్న మలినాలు, షుగరు, బీపీ, మోకాల నొప్పులు, సైనస్ ప్రాబ్లం ఇవన్నీ మనకు యోగా వలన పరిష్కారం అవుతాయని తెలుసుకొని మనకు ఏంటి అంటే జగిత్యాల్లో నేను జాగ్రత్త ఉండడం వల్ల అక్కడ యోగా గురుజీ అయిన శ్రీ పూజ్యశ్రీ వీరస్వామి గురుజీ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకొని నా యోగా ఆరోగ్య సమస్యలను నేను పరిష్కరించున్నాను. అట్లనే మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు దాదాపుగా ఉంటూనే ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యలకు ఎన్ని సంవత్సరాలు మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మరి ఎన్ని మందులు వాడాల్సి వస్తుంది, మరి ఈ పైసలు కూడా మనకు ఆర్థికంగా కూడా భారం అవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలి అంటే యోగా చేయాలి అనే ఆలోచనతో మనం ఏంటంటే యోగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా మనకేంటంటే కరపత్రాలు షాయిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్
సవితా మెమోరియల్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఊరి పెద్దలు, చుట్టుపక్కల ఉన్న అందరు ప్రజలు కూడా ఈ యోగా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనసు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.